ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఎయిత్ స్కెడ్యూల్లో లేదు బేసిక్లీ అసలు ఇట్లా ఎందుకు ఎయిత్ షెడ్యూల్లో కొన్ని లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేస్తారు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో కానీ క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ బేసిక్ థింగ్స్ ఈ బేసిక్ థింగ్స్ గురించి మనం ఒకసారి చూద్దామండి ఇనీషియల్గా మన భారత రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ సెట్ చేసినప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేశారు యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్గా అని అంటే ఫోర్టీన్ లాంగ్వేజెస్ని కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్ చేశారు యాజ్ పర్ ఎయిత్ స్కెడ్యూల్ ఎయిత్ స్కెడ్యూల్ ప్రకారం అది కూడా ఏ పార్ట్లో ఉంటాయండి ఇది కూడా ఇంపార్టెంట్ పార్ట్ సెవెంటీన్ సెవెంటీన్త్ పార్ట్లో అండ్ ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వన్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీటి ప్రకారం ఈ ఎయిత్ స్కెడ్యూల్లో టోటల్గా ఇప్పుడు వచ్చేసి ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇనీషియల్గా ఫోర్టీన్ లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేశారు తర్వాత కాలంలో నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్లో సింధీ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేశారు కాన్స్ ట్యూషనలీ అంటే ఈ ఎయిత్ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు సింధీ లాంగ్వేజ్ తర్వాత డోంగ్రీ మణిపూరి అదేవిధంగా లాస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఒడియా లాంగ్వేజ్ దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఒరియా ఒరియా ఒడియా ఆర్ ద సేమ్ ఆ లాంగ్వేజ్ని రెండు వేల పదకొండవ సంవత్సరంలో రికగ్నైజ్ చేశారు ఆ విధంగా దట్ ఈస్ ద లాస్ట్ లాంగ్వేజ్ టోటల్గా ఫోర్టీన్తో పాటు ఎనిమిది లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేయడం ద్వారా ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఈ ఎయిత్ స్కెడ్యూల్ ద్వారా లాంగ్వేజెస్ రికగ్నైజ్ అయ్యాయి బేసిక్లీ ఇట్లా ఏ లాంగ్వేజెస్ని ఇట్లా రికగ్నైజ్ చేసి ఎయిత్ స్కెడ్యూల్లో ప్లేస్ చేస్తారండి అని అంటే కొన్ని లాంగ్వేజెస్ ఏవైతే డయలెక్ట్స్ ఉన్నటువంటి లాంగ్వేజ్ అంటే మరి ఏ లాంగ్వేజ్ అయినా డయలెక్ట్ ఉంటే దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తారా అంటే ఎక్కువ మంది ఎక్కువ మంది యూస్ చేసేటువంటి లాంగ్వేజ్ ఎక్కువ వాడుకలో ఉన్నటువంటి భాష దానికంటూ ఒక ఒక హిస్టరీ ఉన్నటువంటి భాష డయాలెక్ట్స్ ఇట్లా కొన్ని క్రైటీరియా ఉంటాయి ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని లాంగ్వేజెస్ని ఇట్లా ఎయిత్ స్కెడ్యూల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు బై హోమ్ అండి దానికి ఏ మినిస్టర్ రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీనికి రెస్పాన్సిబుల్ అనమాట ఈ ట్వంటీ టూ లాంగ్వేజెస్ మాత్రమే కాదు ఇంకా వేరే లాంగ్వేజెస్ని కూడా ఈ ఎయిత్ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి కొన్ని లాంగ్వేజెస్ ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాయి దే హ్యావ్ వింట్ ఇంక్లూడెడ్ యాజ్ ఆఫ్ నో ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇంగ్లీష్ అన్నది ఈ ట్వంటీ టూ లాంగ్వేజెస్లో లేదు అస్సామీస్ లాంగ్వేజ్ ఉంది బెంగాలీ బోడో అదేవిధంగా డోగరీ ఆ ఆర్ పోతుంది సేమ్ గుజరాతీ హిందీ కన్నడ ఉర్దూ కాశ్మీరీ కొంకణి మైథిలీ మలయాళం మీఠాల్ దట్ ఈస్ మణిపురి లాంగ్వేజ్ మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ సంస్కృత్ సంథలి సింధీ తమిళ్ తెలుగు ఈ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ లాంగ్వేజెస్ సిక్స్ లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ కూడా ఉంది సిక్స్ క్లాసికల్ లాంగ్వేజెస్ వాట్ ఆర్ దోస్ సిక్స్ క్లాసికల్ లాంగ్వేజెస్ అండి ఓల్డెస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటి తమిళ్ లాంగ్వేజ్ నార్మల్గా చూసుకున్న క్లాసికల్ లాంగ్వేజెస్లో ఫస్ట్ మొట్టమొదటిసారి రికగ్నైజ్ చేసినటువంటి భాష కూడా తమిళ్ లాంగ్వేజ్ ఇనీషియల్గా తమిళ్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేశారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో దాని తర్వాత మలయాళం భాష ఉన్నది మలయాళం భాషకి ఆ స్టేటస్ని ఇచ్చారు లాంగ్వేజ్ లాంగ్వేజ్కి ఆ స్టేటస్ని అందజేశారు తెలుగు లాంగ్వేజ్కి ఆ స్టేటస్ ఉంది అదే విధంగా కన్నడ లాంగ్వేజ్కి కన్నడ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఉంది లాస్ట్ లాంగ్వేజ్ టు బి రికగ్నైజ్డ్ ఆస్ అ క్లాసికల్ స్టేటస్ వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ అగైన్ ఒడియా లాంగ్వేజ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ అండ్ ఫోర్టీన్ దీనిని క్లాసికల్ దీనికి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రికగ్నిషన్ ఇచ్చారు బేసికలీ క్లాసికల్ లాంగ్వేజ్ దీనికి కూడా కొన్ని క్రైటీరియా ఉంటాయండి కొన్ని ఇయర్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి హెరిటేజ్ దాని యొక్క హెరిటేజ్ కొనసాగించడం కానీ యునిక్ అయ్యి ఉండడం లాంగ్వేజ్కి అట్లా క్లాసికల్ లాంగ్వేజ్ని ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని రికగ్నైజ్ చేస్తారు అలా క్లాసికల్ లాంగ్వేజ్ యూనిక్ ఉన్నటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే రికగ్నైజ్ చేస్తారో ఆ లాంగ్వేజ్లో ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రెండు యాన్యువల్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ లెవెల్లో రెండు యాన్యువల్ అవార్డ్స్ని ఆ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇవి ఏవైతే ఆరు క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయో అవార్డ్స్ కూడా అందజేస్తారు అండ్ వాటికంటూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉంటాయి స్పెషల్గా యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఇట్లా దేనికి ఉన్నటువంటి ప్రాధాన్యత దానికి ఉంటుంది కాబట్టి స్టాటిక్ పార్ట్ అయితే ఆర్టికల్ ఇంపార్టెంట్ పార్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సారీ పార్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇనీషియల్లీ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఎయిత్ స్కెడ్యూల్లో ఇప్పుడు యాజ్ ఆప్షన్ టోటల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి లాస్ట్గా ఇంక్లూడ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏది అండ్ దానితో పాటు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ త్రూ ఇంక్లూడ్ చేశారు అది కూడా అడగొచ్చు నైన్టీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఒడియా లాంగ్వేజ్ని ఎయిత్ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు ఇట్లా లాంగ్వేజ్ లాంగ్వేజ్ని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇంక్లూడ్ చేశారు ఇట్లా చాలా డిఫరెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కానివ్వండి వేరే లాంగ్వేజెస్ని ఏ బేసిస్ మీద రికగ్నైజ్ చేస్తారు ఏ మినిస్ట్రీ రికగ్నైజ్ చేస్తుంది ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు దిస్ వన్ రైట్ నెక్స్ట్ వన్ విచ్ స్పేస్ ఏజెన్సీ has launched the సాటిలైట్ satellite into an ఈస్ట్ వర్డ్ లో ఇన్క్లినేషన్ ఆర్బిట్ వాట్ ఈస్ దట్ స్పేస్ ఏజెన్సీ అండి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి బెంగళూరు కర్ణాటకలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి ఏ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి ఆన్ విచ్ డేట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు మొట్టమొదటి చైర్మన్గా ఇస్రోకి మొట్టమొదటి చైర్మన్గా ఎవరున్నారండి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు విక్రమ్ సారాభాయ్ గారినే ఫాదర్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ సైన్సెస్ అని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి పేరు ఆయనే మొట్టమొదటి చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇస్రోకి చైర్పర్సన్ గా ఎవరున్నారని కరెంట్ చైర్పర్సన్ ఈజ్ ఎస్ సోమనాథ్ ఎస్ సోమనాథ్ గారు ఇది వరకు డాక్టర్ కేశవన్ గారు ఉండేవారు ఆయన తర్వాత ఎస్ సోమనాథ్ గారు చైర్పర్సన్ గా అపాయింట్ అయ్యారు ఈయన హయాంలో అర్లియర్ లాస్ట్ ఇయర్ మీరు గమనించినట్లయితే చంద్రయాన్ టూ மூன் மீத அதிக் கூட south pole தக்கிரு soft landing ஜருடமனதி அவர் uh, India has created a record மன் பார்த்தேசுமே first country uh, to make a soft landing on uh, south pole மூன் மீது south pole தக்கிரு soft landing ஜருடம் that is our that is India India considered as the first nation in the entire world காகப் போத்து மூன் மீத்து land ஐன்று வண்டி ల్యాండ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి దేశాల్లో మన భారతదేశం వచ్చేసి నాలుగో దేశంగా నిలిచింది అది కూడా చంద్రయాన్ త్రీ సక్సెస్ వల్ల ఆ చంద్రయాన్ త్రీ సక్సెస్ కూడా ఈయన చైర్పర్సన్ ఈయన చైర్మన్షిప్ హయాంలోనే జరిగింది అండ్ దాని తర్వాత రీసెంట్గా జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఈ ఎక్స్పో శాట్ అన్నటువంటి సాటిలైట్ ని లాంచ్ చేశారు ఎక్స్పో శాట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ రే పొలారిమిట్రీ ఎక్స్రే పొలారిమిట్రీ శాటిలైట్ ఈ పొలారిమిట్రీ పోలరైజేషన్ అంటే ఏంటి అసలు ఈ ఎక్స్రేస్ ఏంటి పోలరైజేషన్ కాన్సెప్ట్ ఏంటి దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే బేసిక్లీ దీని ఈ మిషన్ గురించి మాట్లాడదామండి ఈ ఫిఫ్టీ ఎయిట్ పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా దీన్ని లాంచ్ చేశారు దీంట్లో టోటల్గా రెండు పేలోట్స్ ఉంటాయండి టూ పేలోట్స్ అదే టూ పేలోట్స్ దాంట్లో ఎక్స్పెక్ట్ అన్నటువంటి పేలోట్ పాలిక్స్ ఈ రెండు పేలోట్స్ ఉన్నాయి దోస్ ఆర్ పాలిక్స్ అన్నటువంటి పేలోడ్ ఎక్స్పెక్ట్ అన్నటువంటి పేలోట్స్ ఇవి దీస్ టూ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పేలోట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ ఎంత హైట్ లో దీని లాంచ్ చేశారు ఆర్బిట్ లో ప్లేస్ చేశారు దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లో ఎర్త్ ఆర్బిట్ లో దీనిని ప్లేస్ చేశారు అండ్ ఇది కరెక్ట్గా కక్షలోకి వచ్చేటప్పటికి సమ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్కి రీచ్ అయ్యేటప్పటికి ఇట్ కెన్ ఎంటర్ ఇన్ టు రైట్ ఆర్బిట్ దీని యొక్క మిషన్ లైఫ్ ఎంత ఇది కూడా ఇంపార్టెంట్ మిషన్ లైఫ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండి దాని మిషన్ లైఫ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ మేజర్ పర్పస్ ఏంటి ఈ ఎక్స్పో సాట్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఈ సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయి కదండి లైక్ బ్లాక్ హోల్స్ కానివ్వండి వేరే సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్ అవ్వచ్చు పైన ఉన్నటువంటి అంటే స్పేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఆ సెలెస్టియల్ బాడీస్ వాటి నుంచి అవి లిబరేట్ చేసేటువంటి ఎక్స్రేస్ ఎక్స్ రేస్ అది కూడా పోలరైజ్డ్ ఎక్స్రేస్ వాటిని స్టడీ చేయటమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దీంట్లో ఇక్కడ మీకు పోలరైజేషన్ అంటే తెలియాలి బేసిక్గా ఎక్స్రేస్లో మనకి టూ వెరైటీస్ ఆఫ్ రేస్ ఉంటాయండి దోజ్ ఆర్ ఎక్స్రేస్లో రేడియో వేవ్స్ ఉంటాయి అదేవిధంగా ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ రేడియో వేవ్స్ మ్యాగ్నటిక్ వేవ్స్ ఈ రెండు ఉంటాయి అయితే నార్మల్గా ఈ ఎక్స్ రేస్ అనేటువంటివి సైనిసిడల్ సైనిసిడల్ అని అంటే ఒక ప్యాట్రన్లో ఇట్లా ప్యాటర్న్ ప్యాట్రన్లో ఇట్లా రెగ్యులర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూనే ఉంటాయి నార్మల్ ఎక్స్రేస్ వచ్చేసి పోలరైజ్డ్ ఎక్స్రేస్ అంటే ఏంటి అని అంటే ఆ ఎక్స్రేస్ ఒక ఆర్డర్లో ఆర్గనైజ్డ్గా విధంగా రెండు వేవ్స్ ఉన్నప్పటికీ దీంట్లో రేడియో వేవ్స్ ఉన్నాయి మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయి ఈ రెండు వేవ్స్ డిఫరెంట్ వేవ్స్ ఉన్నప్పటికీ కూడా ఒకటే లో అవి ఒకటే ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్గా వెళ్తూ ఉంటాయి అది పోలరైజ్డ్ ఎక్స్ రేస్ అంటే లిటరల్ థింగ్ కాబట్టి వాటిని అట్లా ఆ పోలరైజ్డ్ ఎక్స్రేస్ని ఎమిట్ చేసేటువంటి బ్లాక్ హోల్స్ కావచ్చు సెలెస్టియల్ బాడీస్ అవ్వచ్చు ఏ విధంగా అది పనిచేస్తుంది ఏ విధంగా ఎఫెక్ట్ని చూపిస్తుంది దాని గురించి స్టడీ చేయడానికి ఎక్స్పోసాట్ని లాంచ్ చేశారు మన దేశమే ఫస్ట్ లాంచ్ చేసిందా అండి ఇది వరకు వేరే ఏ దేశాలైనా లాంచ్ చేసేయనంటే అర్లియర్ యుఎస్ఏ ఐఎక్స్పిఈ ఐఎక్స్పిఈ అన్నటువంటి పేరుతో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలోనే ఇట్లా ఈ మనం ఇప్పుడు ఎక్స్పోశాట్ ని లాంచ్ చేసినట్టే పోలరైజ్డ్ ఎక్స్రే పోలరైజ్డ్ ఎక్స్రేస్ ని స్టడీ చేయటానికి ఐఎక్స్పిఈ అన్నటువంటి పేరుతో రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ చేసింది దానికి మన ఇండియా లాంచ్ చేసినటువంటి ఈ ఎక్స్పోసాట్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటండి అని అంటే ఈ ఐఎక్స్పిఈ వాళ్ళు లాంచ్ చేసినటువంటి బ్యాండ్ విట్ ఎంత బ్యాండ్ ఎంత బ్యాండ్ ఆఫ్ ఎక్స్ రేస్ ని స్టడీ చేయగలవు అనంటే కేవలం టూ టు ఎయిట్ కిలో ఎలక్ట్రిక్ ఓల్డ్స్ టూ టు ఎయిట్ కిలో ఎలక్ట్రిక్ ఓల్డ్స్ బ్యాండ్ విత్ అంటే అంత ఎక్స్రే బ్యాండ్లో ఉంటేనే ఆవిత్తిలో ఉంటే మాత్రమే వాటిని స్టడీ చేయటానికి వీలుగా ఐఎక్స్పి ఉంది అంటే సాఫ్ట్ ఎక్స్రే స్టడీ అని చెప్పొచ్చు వేరే మన ఇండియా వచ్చేసి ఈ ఎక్స్పోసాట్ ద్వారా మనం మీడియం పోలరైజ్డ్ ఎక్స్రేస్ దాని యొక్క బ్యాండ్ ఎంత అండి ఎక్స్రే బ్యాండ్ వచ్చేసి అని అంటే ఎయిట్ నుంచి థర్టీ కిలో ఎలక్ట్రిక్ ఓల్డ్ దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఐఎక్స్పిఈకే మన ఇండియాకి ఉన్నటువంటి మన ఇండియా లాంచ్ చేసినటువంటి ఈ రెండు లో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఈ బ్యాండ్ అండి ఈ ఎక్స్రే బ్యాండ్ దట్ ఈస్ ఆల్సో మేజర్ డిఫరెన్స్ కాబట్టి ఈ విధంగా అంటే ఎక్కువ బ్యాండ్ ఉన్నప్పటికీ మరి స్టడీ చేయగలమా అనంటే థర్టీ కిలో ఎలక్ట్రిక్ ఓల్డ్స్ లోపు ఆ ఎక్స్రే బ్యాండ్ ఉన్నట్లయితే వాటిని స్టడీ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ మిషన్ లైఫ్ ఇంపార్టెంట్ దీంట్లో పేలోట్స్ ఇంపార్టెంట్ హైట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మన ఇస్రోతో పాటు ఇంకొక సంస్థ కూడా సమ్ ఇంకొక వేరే సంస్థ ఏదో ఉంది సమ్ ఆర్ఆర్ఓ ఆ సంస్థ కూడా దీంతో కొలాబ్ అయ్యి ఆర్గనైజేషన్ కూడా దీంతో కొలాబ్ అయ్యి ఈ దీన్ని తయారు చేయటం కానీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే దట్ ఈస్ ఆన్ న్యూ ఇయర్ నాడు అండి ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు దీనిని ఇంట్రడ్యూస్ చేశారు దీని తర్వాత ఇంకా ఇస్రో చాలా మిషన్స్ లాంచ్ చేయనుంది మేజర్ ఇంపార్టెంట్ మిషన్ వచ్చేసి గగన్యాన్ అంటే మొట్టమొదటిసారి మ్యాండ్ మిషన్ దాన్ని లాంచ్ చేయనుంది దానికి ముందు జరిగేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదండి ఆ టెస్ట్లు అన్నిటిని కూడా ఇప్పుడు కొనసాగిస్తూ ఉంది వన్స్ ఇట్ గెట్స్ ఫైనలైజ్డ్ దాన్ని కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదన్నమాట క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ సే ంగ్ ద ఫాలోయింగ్ లెట్ ద మెన్స్ అండ్ విమెన్స్ టీమ్స్ రెస్పెక్టివ్లీ హాకీ ఫైవ్ ఎస్ వరల్డ్ కప్ హూ ఆర్ దోస్ టూ పర్సనాలిటీస్ సిమ్రాన్జిత్ సింగ్ ఈయన వచ్చేసి మెన్స్ మెన్స్ టీమ్ ని ఈయన లీడ్ చేస్తారు రజనీ ఎతిమార్పు ఈవిడ వచ్చేసి విమెన్స్ టీం ని ఈవిడ లీడ్ చేస్తారు అనమాట ఈ ఛాంపియన్షిప్ మస్కట్ ఒమన్ లో జరగనున్నాయండి మస్కట్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాన్ ట్వంటీ ఫోర్త్ నుంచి జాన్ థర్టీ ఫస్ట్ వరకు ఫస్ట్ విమెన్స్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి హాకీ ఛాంపియన్షిప్స్ జాన్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు తర్వాత జాన్ ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మెన్స్ ఛాంపియన్షిప్స్ అనేవి జరుగుతాయి అట్లా మన ఇండియా నుంచి మెన్స్ టీమ్ కి కెప్టెన్గా ఒక పర్సన్ విమెన్స్ టీమ్ కి కెప్టెన్గా ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు నార్మల్గా ఒక హాకీ టీంలో టోటల్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారండి అని అంటే లెవెన్ ప్లేయర్స్ ఉంటారండి ప్లేయర్స్ లో కెప్టెన్ మెయిన్ లీడ్ని ప్లే చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరిని ఐడెంటిఫై చేశారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జరగబోయేటువంటి ఈ హాకీ ఛాంపియన్షిప్స్ లో వీళ్ళిద్దరు మన భారతదేశం తరపున నుంచి పాల్గొనున్నారు విచ్ స్టేట్ హాస్ బ్రోకెన్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ద లార్జెస్ట్ సూర్య నమస్కార్ అసెంబ్లీ వాట్ ఈస్ దట్ స్టేట్ అండి ఇట్ ఈస్ గుజరాత్ క్యాపిటల్ సిటీ ఏంటండి దాట్ ఈస్ గాంధీనగర్ ఈస్ ద క్యాపిటల్ సిటీ అండ్ చీఫ్ మినిస్టర్ భూపేష్ పటేల్ గారు దీనికి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అయితే ఈ లార్జెస్ట్ సూర్య నమస్కార్ యు ఆల్ న్యూ దట్ సూర్య నమస్కార్ యోగాలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్ సూర్య నమస్కారాలు అన్నటువంటివి అట్లా మోర్ దాన్ సమ్ ఫోర్ థౌజండ్ పార్టిసిపెంట్స్ దీంట్లో దే హ్యావ్ వుక్ పార్ట్ మోర్ దెన్ ఫోర్ థౌజండ్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ వన్ నాట్ ఎయిట్ కంట్రీస్ నూట ఎనిమిది దేశాల నుంచి నాలుగు వేలకి పైగా ఈ సూర్య నమస్కారాలు అంటే ఒక్కసారి స్పాంటేనియస్గా గా అందరూ కూడా సూర్య నమస్కారాలని సూర్య నమస్కారాలని చేపట్టి ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటుని సాధించుకున్నారు అంటే దీని ద్వారా యోగాకి అదేవిధంగా యోగాలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ ఉంటాయి కదా మెడిటేషన్ కావచ్చు ఇట్లా వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యతని మన భారతదేశం రెప్లికేట్ చేస్తుంది అనడానికి ఇది ఇంకొక నిదర్శనం ఈవెన్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే దట్ ఈజ్ ఆల్సో ద ఇనిషియేషన్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మన నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లు యుఎన్జిఏలో జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు ఈ ఇంటర్నేషనల్ యోగా డే గా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఆయన పెట్టుకున్నటువంటి ఫిర్యాదు మేరకే ట్వంటీ టూ ఫిఫ్టీన్ నుంచి ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేస్తున్నాం దాన్ని కూడా రెప్లికేట్ చేస్తూ ఇది ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేటువంటిది ఒక మైల్ స్టోన్ గా చెప్పొచ్చు అంటే ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది మన భారతదేశం దాని గురించి యోగా యోగాలో మన భారతదేశానికి ఉన్నటువంటి లీనియేజ్ కావచ్చు సమ్ ఏన్షియన్ పీరియడ్ నుంచి కొనసాగుతున్నటువంటి అంశాలు కావచ్చు వాటన్నిటిని కూడా దీని ద్వారా రెప్లికేట్ చేస్తు రెప్లికేట్ చేసినట్లు అయిందన్నమాట లేకపోతే అట్లా గా నాలుగు వేలకు పైబడి నూట ఎనిమిది దేశాల నుంచి వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామి దే టుక్ పార్ట్ రీసెంట్ రీసెంట్గా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో గ్వాలియర్ మధ్యప్రదేశ్ సిటీ అయినటువంటి గ్వాలియర్ దానినే సిటీ ఆఫ్ మ్యూజిక్ అని కూడా దానికే పేరు రీసెంట్గా ఫోర్టీన్ హండ్రెడ్ తబలా ప్లేయర్స్ పద్నాలుగు వందల తబలా ప్లేయర్స్ గా తబలాని ప్లే చేసి ఈ రికార్డ్ని కూడా గిన్నీస్ దీని త్రూ కూడా గిన్నీస్ బుక్లో చోటుని సాధించుకున్నారు ఇది కూడా మనం డిస్కస్ చేసామండి మ్యూజిక్ ఫెస్ట్లో భాగంగానే ఫెస్టివల్లో భాగంగానే తబ్లా ప్లేయర్స్ అందరూ సైమల్టేనియస్గా ఈ దీన్ని ప్లే చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటుని సాధించుకున్నారు దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ వన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ సెట్ టు రిటైర్ ద ఐకానిక్ నెంబర్ టెన్ అర్జెంటీన్ జెర్సీ

క్రికెటర్స్ లో ఈ నెంబర్ టెన్ జెర్సీ వచ్చేసి ఎవరిదండి సచిన్ టెండూల్కర్ గారి జెర్సీ ఆయన రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన జెర్సీకి కూడా ఆయన జెర్సీ కూడా రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు అంటే ఆ నెంబర్ టెన్ జెర్సీ వేరే ఎవరు కూడా ధరించడానికి వీలు ఉండదు ఎందుకు ఇట్ ఇట్ ఇండికేట్స్ దే ఆర్ పేయింగ్ ట్రిబ్యూట్స్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఇన్ దట్ పర్టిక్యులర్ స్పోర్ట్ ఇక్కడ లియోనల్ మెస్సీ గారి ఈ నెంబర్ టెన్ జెర్సీ కూడా ఇట్ ఆల్సో ఇండికేట్స్ ద సేమ్ థింగ్ కేవలం ఈయన మాత్రమే ఒక్కరు మాత్రమే కాదండి ఈవెన్ అర్జెంటీనాలో డిఫరెంట్ సాకర్ ప్లేయర్స్ అంటే డిఫరెంట్ ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఈ జెర్సీ టెన్ నెంబర్ టెన్ జెర్సీని ధరించి డిఫరెంట్ ఫుట్బాల్ మ్యాచెస్లో మ్యాచెస్లో దే టుక్ పార్ట్ ఆ విధంగా ఆయన తర్వాత ఈ నెంబర్ టెన్ జెర్సీని ఇంకెవరు ధరించకూడదని చెప్పేసి ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఈ నెంబర్ టెన్ జెర్సీని రీసెంట్ గా రిటైర్మెంట్ ని అందజేశారు ఈవెన్ మన ఇండియా నుంచి కూడా రీసెంట్ గా ఎంఎస్ ధోని గారి జెర్సీ దట్ ఈస్ జెర్సీ నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ జెర్సీ వచ్చేసి ధోని గారి జెర్సీ అండి దానిని దానికి కూడా రిటైర్మెంట్స్ని రీసెంట్గా తెలియజెప్పారు దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండ్ ఈ లియోనల్ మెస్సీ గారి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కూడా చెప్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్పాలి అని అంటే ట్వంటీ ట్వంటీ టూలో ఖతర్లో జరిగినటువంటి ఫిఫా వరల్డ్ కప్ ఫిఫా వరల్డ్ కప్ కూడా ఈయనే కెప్టెన్గా ఉంటూ అర్జెంటీనా అర్జెంటీనా టీం అనేది విజయాన్ని సాధించింది దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇంకా మోర్ దెన్ హండ్రెడ్ ప్లస్ ఈ దేశం తరపు నుంచి అర్జెంటీనా తరపు నుంచి హండ్రెడ్ ప్లస్ మ్యాచెస్లో లో ఆయన ఆయన ఆడారు అదే విధంగా వన్ నాట్ సిక్స్ గోల్స్ ని కూడా ఆయన సాధించారు అనమాట లియోనల్ మెస్సీ రైట్ నెక్స్ట్ వన్ హు ఇస్ ద ఫస్ట్ హిందూ ఉమెన్ టు ఫైల్ నామినేషన్స్ ఫర్ పాకిస్తానీ ఎలక్షన్స్ ఇస్ ఇషి డాక్టర్ సవీరా ప్రకాష్ ఈవిడ వచ్చేసి ఆ దేశంలో ఓం ప్రకాష్ గారి డాక్టర్ అనమాట హీఈస్ ఆల్సో ఫేమస్ ఫిజీషియన్ డాక్టర్ దేర్ అయితే పాకిస్తాన్లో రీసెంట్గా అంటే నెక్స్ట్ ఫెబ్రవ ఎలక్షన్స్ ఉన్నాయి పాకిస్తాన్ పాకిస్తాన్ ఎలక్షన్స్ అనేవి దాంట్లో రీసెంట్గా వీళ్ళ రాజ్యాంగం ప్రకారం ఒక చిన్న ని చిన్న సవరణని తీసుకొచ్చారు ఆ కొత్త అమెండ్మెంట్ ప్రకారం వీళ్ళ ఎలక్షన్స్లో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఎవరికి కేటాయించాలండి అని అంటే ఐదు పర్సెంట్ స్థానాల్ని మహిళలకి కేటాయించాలి అన్నదే కొత్త అమెండ్మెంట్ దాని ప్రకారం ఆ ఫైవ్ పర్సెంట్ మహిళల్లో ఈవిడ డాక్టర్ సవీరా ప్రకాష్ ప్రకాష్ షీ ద ఫస్ట్ హిందూ ఉమెన్ టు ఫైల్ నామినేషన్స్ ఫర్ దస్ ఆ విధంగా నెక్స్ట్ జరగబోయేటువంటి ఎలక్షన్స్లో ఈవిడ నామినేషన్స్ ఫైల్ చేయడం అనేది కూడా విశేషంగా చెప్పొచ్చు దీని యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ పాకిస్తానీ రూపీ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఇప్పుడు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు పాకిస్తాన్కి అన్వర్ గారు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనమాట రైట్ నెక్స్ట్ వన్ హూ బీన్ అపాయింటెడ్ ఆస్ అ న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ రాజస్థాన్ ఎవరిని అపాయింట్ చేశారండి సుధాంష్ పంత్ ఈయన వచ్చేసి నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి అండ్ విల్ బి రీప్లేసింగ్ ఉషా శర్మ ఈవెట్ని రీప్లేస్ చేస్తూ సుధాంష్ పంత్ గారిని అపాయింట్ చేశారు ఈ విధంగా చీఫ్ సెక్రటరీస్ ఎవరు ఉంటారండి అని అంటే మ్యాక్సిమమ్ ఐఏఎస్ ఆఫీసర్స్ని స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీస్గా క్యాబినెట్ అంటే సెంట్రల్ లెవెల్లో క్యాబినెట్ సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే సుధాంష్ పంత్ గారిని రాజస్థాన్కి చీఫ్ సెక్రటరీగా ఆయన్ని అపాయింట్ చేశారు రాజస్థాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి దట్ ఈస్ జైపూర్ ఇస్ ద క్యాపిటల్ సిటీ దీనినే పింక్ సిటీ అని కూడా దీనికే పేరు అనమాట ఉషా శర్మ ఈ విధంగా సుధాంష్ పంత్ గారు హీ హాజ్ బికమ్ ద సెవెంత్ సీనియర్ చీఫ్ సెక్రటరీ ఫర్ రాజస్థాన్గా ఈయన అపాయింట్ అయ్యారన్నమాట క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దిఎస్టీ రెవెన్యూ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంత కలెక్ట్ అయిందండి వన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ క్రోర్స్ ఇంత కలెక్ట్ అయింది అంటే అర్లియర్ లైక్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో వరుసగా సెవెన్ మంత్స్ అంటే ఎనిమిది సారీ ఏడు నెలలు ఏడు సార్లు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్ మార్క్ని క్రాస్ అయింది సెవెన్ టైమ్స్ అయితే ఇది నవంబర్తో కంపేర్ చేస్తే నవంబర్లో ఎంత జీఎస్టీ కలెక్షన్స్ వచ్చాయండి అని అంటే నవంబర్ మంత్కి సంబంధించి వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ క్రోర్స్ అంత కలెక్ట్ అయ్యింది కాకపోతే డిసెంబర్లో వచ్చేసి తక్కువే కలెక్ట్ అయింది దీంతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ తక్కువ కలెక్ట్ అయ్యిందండి టూ పర్సెంటేజ్ తక్కువ కలెక్ట్ అయింది కానీ ఇయర్ ఆన్ ఇయర్ లైక్ ట్వంటీ ట్వంటీ టూతో కంపేర్ చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ ఎంత పర్సెంటేజ్ యాన్యువల్గా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందండి అని అంటే ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతా ఉంది జిఎస్టీ గురించి చెప్పాలి అంటే దీంట్లో మళ్ళీ సెంట్రల్ జిఎస్టీ ఐజీఎస్టీ స్టేట్ జిఎస్టీ ఇవన్నీ కూడా ఉంటాయి నార్మల్గా బేసిక్ థింగ్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ జిఎస్టీ అన్నటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్ మరి మన ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి జిఎస్టీని ఇది కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ నాడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అందుకే జూలై ఫస్ట్న ఇట్ ఈస్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆస్ డే డేగా సెలబ్రేట్ చేస్తారు మొట్టమొదటిసారి ఆ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు గ్లోబల్ లెవెల్లో మనం గమనించినట్లయితే ఫ్రాన్స్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ టు ఇంప్లిమెంట్ దిస్ జిఎస్టీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ మన భారతదేశంలో టూ థౌజండ్ లో ఫస్ట్ జూలై నాడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట రైట్ నెక్స్ట్ వన్ సి హు వాస్ కన్ఫర్డ్ విత్ సంగీత కళానిధి అవార్డ్ అడ్ ద మ్యూజిక్ అకాడమీ ఎవరికి లభించిందండి జయశ్రీ రామ్నాథ్ జయశ్రీ రామ్నాథ్ గారికి సంగీత కళానిధి అవార్డ్ బేసిక్లీ ఈ బాంబే సంగీత అకాడమీ వీళ్ళు బాంబే సంగీత అకాడమీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కర్ణాటిక్ మ్యూజిక్లో ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు కర్ణాటిక్ మ్యూజిక్ గాను ఈ అవార్డ్స్ అందజేస్తారు కేవలం ఈ సంగీత కళానిధి అవార్డు మాత్రమే కాదండి కెఎస్ కాళిదాస్కి అదేవిధంగా కె అంబికా దేవి గారికి సంగీత్ సంగీత్ ఆచార్య కళా ఆచార్య అవార్డ్స్ వీళ్ళిద్దరికి అందజేశారు ఇవి మాత్రమే కాదు ఇంకా సెవెరల్ డిఫరెంట్ అవార్డ్స్ ని కూడా దీంట్లో భాగంగా యాన్యువల్లీ ప్రతి సంవత్సరం ఒకసారి అందజేస్తూ ఉంటారు ఆ విధంగా అది కూడా కర్ణాటక మ్యూజిక్ లో ఎక్స్పోనెంట్స్ ని ఐడెంటిఫై చేసి సమ్ మృదంగం ప్లేయర్ అవ్వచ్చు ఓకెలిస్ట్ అవ్వచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఏదైనప్పటికీ కూడా కర్ణాటిక్ మ్యూజిక్లో ఇట్లా డిఫరెంట్ ఎక్స్పోనెంట్స్ని ఐడెంటిఫై చేసి ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు అనమాట రైట్ నెక్స్ట్ ఉంది లసం ఫోర్ టుడే ప్రబీర్ మజూందార్ పాజిటివే రీసెంట్లీ హీఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ వాట్ ఈస్ ఇట్ స్పోర్ట్ అండి ఫుట్బాల్ స్పోర్ట్ ఈయన ఇది వరకు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో కూడా ఈయన ఈయన పార్టిసిపేట్ చేశారండి నాట్ ఓన్లీ దట్ రోవర్స్ కప్ ఇట్లా దీంట్లో ఉన్నటువంటి ఈ ఫుట్బాల్ రంగంలో ఉన్నటువంటి మేజర్ కప్స్ వాటిని కూడా గెలుపొందినటువంటి ఫెమిలియర్ పర్సనాలిటీ బికాజ్ ఆఫ్ బ్రీఫ్ ఇల్నెస్ అంటే ఆఫ్టర్ లాంగ్ ఇల్నెస్ తర్వాత ఈయన రీసెంట్గా మృతి చెందారు అండ్ హీఈస్ ఫ్రమ్ ద స్టేట్ కోల్కత్తా కోల్కత్తా స్టేట్ స్టేట్కి చెందినవారు ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అంటే దాన్ని కూడా రిప్రజెంట్ చేస్తూ ఈస్ట్ బెంగాల్ని అట్లా అప్పట్లో ఈస్టర్న్ పార్టీని ఈస్టర్న్ రైల్వే బెంగాల్ అట్లా దానిని రెప్రజెంట్ చేస్తూ కూడా ఈయన సెవెరల్ మ్యాచెస్లో లో హిట్ పార్ట్ రైట్ షార్ట్ న్యూస్ ఎయిటీ సెకండ్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ వాజ్ ఆర్గనైజ్ తెలంగాణ చీఫ్ ఆఫ్ సదరన్ నేవల్ కమాండ్ మహారాష్ట్ర హెజ్ రీసెంట్లీ గివెన్ పర్మిషన్ టు స్టార్ట్ డ్రోన్ మిషన్ ఫేజెక్స్ phase of sagar parikram event is being organized from january 1 to 6 2024 rajnath singh has inaugurated india's first all girls signing school in up national street food festival 2023 concluded in new delhi up has ranked first in the country in interoperable criminal justice system for the third consecutive year sj singh has received guard of honor in delhi yash shivakumar has been appointed as senior officer in charge administration of headquarters western air command and quick revision vivek srivastava has been appointed as the director general of fire services. india's first submarine tourism will be launched in dwarka city of gujarat. madhav uh, godbole is the author of the book babri masjid ram mandir Dilemma. Uh, desert cyclone 2024 between india and uae will be held in rajasthan. bab's hindu temple was inaugurated by prime minister of india. A global family day is celebrated every year on january 1st. aravind Panagariya has been appointed as the chairman of 16th finance commission. David Warner has announced a retirement and he is from the country Australia. Question of the day, who among the following laid the foundation of nuclear science in the country? If you know the answer, do comment in the comment section and that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent and thank you.